నెల్లూరు నగరం గోమతి నగర్లోని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షులు మామిడాల మధులతో కలిసి పొంగూరు నారాయణ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు నారాయణకు మెమోంటోను అందజేశారు. అనంతరం నారాయణ, కోటమరెడ్డి, తాళ్లపాక, మామిడాల మధులు మీడియాతో మాట్లాడారు. ఎన్టీ రామారావు యుగ పురుషుడని, ఆయన పేద ప్రజల ఆశాజ్యోతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జయంతి. మీకందరికి తెలుసు, ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఆయన సినీ జీవితంలోనే కాదు, ఆయన రాజకీయ జీవితంలో కూడా ఎన్నో సంచలనాలను సృష్టించారు. కూడు గుడ్డ నీడ అనే నిదానం ప్రతి ఒక్కరికి ఉండాలి అనే నిదానంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ ఉద్దేశంతోనే ఆ రోజు 2 రూపాయలు కేజీ 2 రూపాయల రైస్ కానీ, జనతా వస్త్రాలు కానీ, పేదలకు ఇల్లు కానీ, ఈ మూడింటిని యాక్చువల్గా ఆయనే మొదట స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత అనేక రాష్ట్రాలు యాక్చువల్గా అదే పద్ధతిలో ఈ యొక్క ఇల్లు నిర్మించడం కానీ, పేదలకి తక్కువ రేటుకి రైస్ ఇవ్వటం కానీ, గోధుమలు ఇవ్వటం కానీ ఈ దేశంలో స్టార్ట్ చేశారు. ఈ విధంగా పేదల నిరుపేదల కోసం పాటుపడిన మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంతేకాదు, మహిళలు డెవలప్ కావాలా, మహిళలు ముందుకు పోవాలంటే వాళ్ళకి ఆస్తిలో సగం కల్పించిన చట్టం తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా చట్టసభల్లో వాళ్ళు నిలబడితే తప్ప చట్టాలు చేసేటప్పుడు వాళ్ళకి న్యాయం జరగదు. చట్టాలు చేసేటప్పుడు న్యాయం జరగాలంటే వాళ్ళ గొంతు కూడా ఉండాలి అని లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తీసుకొచ్చిన మొదటి వ్యక్తి అతనే. ఇలా ఈ విధంగా ఎన్నో సంస్కరణలకి శ్రీకారం చుట్టాడు. అంతేకాకుండా తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి సాటి చూపిన మొదటి వ్యక్తి. అంతకుముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండేది అందరికీ తెలుసు. అలా కాకుండా ప్రజాస్వామ్యం ఉండాలి, తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడం ప్రపంచం మొత్తానికి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని చాటి చెక్కింది. అదే దుగాలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేయటం, ఆయన ఏదైతే సంక్షేమ పథకాలని ప్రారంభించాడు ఎన్టీ రామారావు గారు, వాటిని వీరు కంటిన్యూ చేశారు. అంతేకాకుండా ఇంకా పెంచారు. ఇప్పుడు 2014 మేనిఫెస్టోలో అయితే ఇంకా పేదలు నిరుపేదలకి అనేక సంక్షేమ పథకాలు, ప్రత్యేకంగా మహిళలకి ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ రిజల్ట్స్ కూడా రేపు 4వ తేదీ వస్తుంది. ఈ రిజల్ట్స్లో తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో సీట్లు వస్తాయి. ఈ రాష్ట్రంలో మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబడుతుంది. ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో ఆ రోజు పార్టీని స్థాపించారు, ఆ యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ పార్టీని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే 9 నెలల్లో పార్టీ పెట్టి ఆలిన దేశాలకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని గడగడలాడించి అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుక చేసుకుంటున్నాం. కాబోయే మంత్రి మా నారాయణ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారిలో ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల, ఒక ధైర్యం, అనుకున్నది సాధించాం అనేటువంటి ఒక నమ్మకం. ఆయన ఒక దైవ సంబూతుడు. నందమూరాళ్ళు ఒకరిని ప్రేమించారంటే జీవితాంతం వాళ్ళు వదలరు. ఆ ప్రేమ మనం ఎక్కడ చూసుండమేమో. ఎందుకంటే నేను చిన్నతనా నుంచి ఎన్టీఆర్ అభిమాని, బట్ అయితే ఆయన ఉన్నంతవరకు ఆ పార్టీలో లేనప్పుడు ఆయన అభిమానించేవాడిని. కానీ దాని తర్వాత
ఫస్ట్ తెలుగుదేశం రావటం, ఆనవాళ్ళని ఓడించడం ఆనాటి కౌన్సిలర్గా, దాని తర్వాత ఒక రాజకీయ సుడిగుండంలో నేను ఉన్నప్పుడు నన్ను పూర్తిగా రాజకీయాల్లో తెలుగుదేశం రాజకీయాల్లో లేకుండా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కాలుతో కొడితే పోయి నందమూరి బాలకృష్ణ ఇంట్లో పడ్డా. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయనతో ఉన్న అనుబంధం నిజంగా చెప్పాలంటే వారు ప్రేమ పొందటమే పూర్వ జన్మ సుకృతం. మా పాపకి నేను అమెరికాలో అవార్డు తీసుకుంటే నాతో మాట్లాడాడు, మళ్ళీ అమెరికాలోన మా పాపతో మాట్లాడాడు. మొన్న మా నారాయణ సార్ ఉన్నప్పుడు ఇంట్లో మా పాపతో మాట్లాడి మా పాప పిలిచింది మీరు రావాలని అవార్డు కంటే ఇంకోసారి వస్తాను. ఈరోజు ఈ ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా జయంతి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజార్టీతో మా ప్రీతమ నాయకులు నారాయణ గారు గెలవబోతున్నారు, మంత్రి కాబోతున్నారు. ఆయన 2014లో ఏ పనులైతే స్టార్ట్ చేశాడో భారతదేశంలో ఏ నిజకవర్గంలో, ఈవన్ మోడీ నిజకవర్గంలో కూడా 5400 కోట్లతో అహ్మదాబాద్లో కూడా అంత అభివృద్ధి జరగల. ఆయనది అభివృద్ధి మంత్రం. అవన్నీ తెలుగుదేశాలు ఆపేశారు కూర్చోళ్ళు చేస్తే నారాయణ గారి పేరు వస్తారు. నా పేరు ఆపిన తర్వాత నారాయణ గారికి ఇంకా పేరు వచ్చింది. ఎవరైతే ఎప్పుడు కూడా దేవుడు అంటుంటాడు, ఎవరైతే స్టార్ట్ చేశారో మళ్ళీ వాళ్ళే దాన్ని పూర్తి చేయాలి. అందుకే కాబోలు వాళ్ళు తలచినదే జరిగినదే దైవం ఎందులకు అనేది ఒక పాట ఉంది. అందుకని వారు ఒకటి తలిస్తే మరొకటి అయింది ఈనాడు. అవన్నీ కూడా రేపు నారాయణ గారు ప్రారంభించబోతున్నారు. ఎక్కడ లేని అందం సిటీకి తేబోతున్నారు. అందుకని ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ, పేదలను ఉద్ధరించిన పార్టీ. ఫస్ట్ పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, పేదవాడికి వస్త్రాలు ఇవ్వాలని, పేదవాళ్ళకి 2 రూపాయలకు బియ్యం ఇవ్వాలని పెట్టిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. 2 నిమిషాలు నా వ్యక్తిగతంగా జరిగిన విషయాలు మీకు చెబుతా. 1989లో ఫ్లైట్లో టికెట్లు ఆనాడు మర్రి చెన్నారెడ్డి రాజీవ్ గాంధీ వెళ్తున్నారు ఉత్తరప్రదేశ్కి హైదరాబాద్ నుంచి. పిసిసి ప్రెసిడెంట్ టికెట్లు ఇస్తారు, ఎమ్మెల్యే టికెట్లు. చెన్నారెడ్డి గారిని అడిగారు ఎన్ని సీట్లు వస్తాయి ఆంధ్రాలో అని అడిగితే, చెన్నారెడ్డి గారు నాకు స్వయంగా చెప్పిన మాటలు ఇవి అడిగితే 175 to 175 అంటే 294లో మొత్తం చెప్తే ఒకటే అన్నాయంట. అదేంటి డాక్టర్ సాబ్ అంటే నేను ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడుతాను. అదేంటి డాక్టర్ సాబ్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఒక దేవుడిగా చూస్తారు, నువ్వేమో 175 స్థానాలు వస్తాయంటున్నావు, నేను తెచ్చి చూపిస్తాను అని ఆనాడు డాక్టర్ చెన్నారెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే ఇందిరాగాంధీ 83 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పక్కన కోట్ల విజయభాస్కర్ కూర్చున్నాడు ఆనాడు ముఖ్యమంత్రి. కృష్ణుడు విగ్రహం చూసి ఇందిరాగాంధీ గారు దండం పెట్టారు, అమ్మా నిజం మీరు ఆయన ఎన్టీ రామారావు అన్నారు. అప్పటిదాకా ఆమె నిజమైన కృష్ణుడు అనుకుంటుంది. అంటే ఆయనలో ఉన్నటి కళ, ఏ పాత్ర పోషించినా ఒక దుర్యోధన వేషం వేసినా కృష్ణుడు వేసినా ఏదేసినా ఒక దైవాన్ని వెంకటేశ్వర స్వామి వేషం వేసినా పూర్తిగా దైవంలో ఒక లీనమైపోయేటటువంటి ఆ కుటుంబం, ఆ కుటుంబ వారసుడుగా ఈరోజు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణతో ఒక సన్నిహితం ఏర్పడటం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ నా జీవితాంతం కట్టి కాలే వరకు నేను ఆయనతోటే ఉంటానని, రాజకీయంగా ఉన్నా లేకపోయినా ఆయన మనిషిగానే ఉంటానని. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, నారాయణ గారితో కలిసి నెల్లూరు అభివృద్ధిలో వారితో తిరిగి అభివృద్ధిలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ అందరి దగ్గర అందరూ నమస్కరిస్తున్నాను. మా దైవం ఎన్టీఆర్ గారి 101వ జయంతి సందర్భంగా నారాయణ గారి ఆధ్వర్యంలో
ఇక్కడ కేక్ కటింగ్ తెలుగుదేశం పార్టీ తరఫున జరుపుకుంటున్నాం. నిజంగా ఆయన ఒక మహానుభావుడు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నత స్థానంతో పేదవారి కోసం తెలుగుదేశం పార్టీని పెట్టి సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో పేదవారి కోసం చేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. ఆనాడు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళలకి రాజకీయ రంగం, ఉపాధి రంగం, విద్యారంగం, ఇలా ఎన్నో రంగాల్లో అందరికి మగవాళ్ళతో సమానంగా మా గుర్తింపు ఇవ్వడం జరిగింది. అందుకే మేము ఇంట్లో ఉన్నా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నానంటే ఎన్టీఆర్ గారు ఆ రోజు గుర్తించి ఒక అభిమానిగా రమేష్ రెడ్డి గారికి రాజకీయ రంగ ప్రవేశం చేయబట్టి ఈరోజు ఇంత స్థానం మాకు కలిగించడం జరిగింది. ఆయన ఒక మహానుభావుడు. ఆయన రాజకీయాల్లో కాకుండా మా కుటుంబానికి కూడా ఒక గుర్తింపు ఉన్న ఒక ఆత్మీయుడు, ఒక దేవుడిలాగా కొలుస్తున్నాం. అందుకే ఈరోజు ఆయన పుట్టినరోజు రోజే మా పాప పుట్టడం కూడా జరిగింది. ఆ పాపకు కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాం. సో ఇంతటి అనుబంధం మాకు కలగడం, ఆయన బాటలోనే ఈరోజు మాకు నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు వేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి, ఇటు ఎన్టీఆర్ గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి విధేయులుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో జయప్రదం జరగబోతుంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, అదేవిధంగా నెల్లూరు నగరంలో నారాయణ గారు మంత్రి అవడం ఖాయం అని చెప్పి ఆయన అడుగు జాడల్లోనే ఇటు నెల్లూరు నగరం నుంచి నారాయణ గారు అడుగు జాడల్లో అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరం కూడా నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరినీ సెలవిస్తున్నాం. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈరోజు ఎన్టీఆర్ జయంతి వేడుకలు, 101వ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది నారాయణ సార్ ఆధ్వర్యంలో. ఈరోజు నిజంగా కూడా పేదవాళ్ళకి కూడు, గుడ్డ, ఇళ్ళు అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు రావడం జరిగింది రాజకీయాల్లోకి. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించగానే ఆయన ముందుగా ఆలోచించింది పేదల యొక్క పరిస్థితి, అంటే వాళ్ళకి ఏమేమి కావాలా సౌకర్యాలు అనే దాంట్లో, వాళ్ళకి ఉండటానికి ఇళ్ళు కావాలా, అలాగే వాళ్ళు బట్టలు వేసుకునేదానికి బట్టలు కావాలా, అలాగే తిండి తినేదానికి వాళ్ళకి తిండి కావాలా అనే నినాదంతో ఎన్టీఆర్ ముందుకు రావడం జరిగింది. అప్పట్లోనే కిలో బియ్యం 2 రూపాయలకు ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, అప్పుడు నేను స్క్రీన్స్లో కూడా పెట్టి వెటరంట కొన్ని ఊర్లో చాలా స్క్రీన్స్లో కూడా పెట్టి కూడా చూపించడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఏం చేస్తున్నారనేది. నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక బీసీలు అయితేమి, ఎస్సీలు అయితేమి, ఎస్టీలు అయితేమి అనగా ఎవరైతే గతంలో వెనకడుగులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి మంచి మంచి పదవులు కూడా ఇచ్చి వాళ్ళని మంత్రులు చేయడం కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కటి కూడా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత జరిగినాయి. అలాగే మహిళలకి వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా ఎన్టీఆర్ గారి పీరియడ్లోనే జరిగింది. కాబట్టి ఎన్టీఆర్ ఈరోజు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ని గతంలో అంతకుముందు మన వీళ్ళుండేవాళ్ళనమాట, వాళ్ళని మండలాధ్యక్షులు, వాళ్ళని లేకుండా ఈరోజు విఆర్ఓల్ని నియమించడం, ఇవన్నీ కూడా ఆయన చాలా చేసిన డెవలప్మెంట్స్లో ముఖ్య కారణాలు. ఈరోజు ప్రజలందరూ కూడా ఫ్రీడమ్తో ఉన్నారంటే ఒక ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే. ఈరోజు అందరు కూడా మంచి బాటలో నడుస్తున్నారంటే ఒక ఎన్టీఆర్ గారి స్ఫూర్తి. కాబట్టి ఎన్టీఆర్ గారికి అందరం కూడా రుణపడుతున్నాం. ఈరోజు అందరం కూడా ఎన్టీఆర్ పార్టీని నిలబెడుతున్నాం. రేపు జరగబోయే జూన్ 4 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, అంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రెపరెపరాడబోతుంది. ఎందుకంటే ఒక నగరాధ్యక్షుడిగా నేను సిటీలో మంచి మెజార్టీ వస్తుంది, అలాగే రూరల్లో కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పి భావిస్తూ రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8 గంటల
7:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.